సోషల్ డెమోక్రటిక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మొన్న హోంమంత్రిని కలిశారు అహ్మద్ అతల్ అతా ఉల్లా ఖాన్ వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఆయన మాట్లాడిన శబ్దాలన్నీ కూడా ఆయన ఉచ్చరించిన భాష అంతా కూడా అంతా కూడా తప్పులు తడిక అక్కడ ఉన్న హిందువులు తక్కువగా ఉన్నారు ముస్లింలు ఎక్కువగా ఉన్నారు ఈ స్థలాన్ని వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియా కానీ కొనుక్కుని దాన్ని ఎవరో దానం ఇచ్చారని చెప్పారు అట్లనే ఒక ఆడపిల్ల కాళ్ళు రెండు విరిగిపోయినాయి అని చెప్పారు ఆయన్ని బహిష్కరించాలి మా యొక్క జిల్లా అధ్యక్షుడిని ఆ బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని పర్మనెంట్గా బహిష్కరించాలంటే ఎవరండి ఏం చెప్పడానికి పర్మనెంట్గా దేశ విద్రోహ శక్తితనం ఇలాంటి ఇన్స్టిట్యూషన్ని భారతదేశంలో బ్యాన్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ యొక్క అధ్యక్షుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా మద్దతు పలుకుద్ది వత్తాసు పలుకుద్ది హోమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్లి ఆయన చేత రిప్రజెంటేషన్ ఇప్పించినటువంటి వ్యక్తులు ఎవరు వైసీపీ ప్రభుత్వంలోనే తేలాలి వాడ ఆయన మాట్లాడినటువంటి అన్ని అంశాలు కూడా కాంట్రవర్షి అబద్ధాలు ప్రచారం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని హిందువుల నివాసాల మధ్యన మసీదు నిర్మిస్తామని మతోన్మాదంతో ఊగిపోతున్న ముస్లిం తీవ్రవాదులను ఎందుకు అరెస్ట్ చేయలేదు కేవలం జరిగిన సంఘటనపై మాట్లాడిన బీజేపీ కోశాధికారి గారి మీద ఎందుకు కేసులు నమోదు చేశారు హిందువులకు వాక్స్వాతంత్రం లేదా హిందువుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం హిందూ మనోభావాలకి ఎక్కడైతే విజయనగరంలో రామతీర్థలో రాముడు చిరచ్ఛాదం జరిగితే అరెస్ట్ లేదు అలానే తూర్పుగోదావరి జిల్లాలో రథ దగ్ధం కార్యక్రమం జరిగితే ఎప్పటికీ అరెస్ట్ లేదు కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పగిలిపోతే వెంటనే ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేశారు అంటే హిందువులు విగ్రహాలకు అపకారం జరిగితే అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదా జగన్మోహన్ రెడ్డి బాధపడతాడని పోలీసులు భావిస్తున్నారా హిందువుల మీద హిందూ దేవాలయాల మీద అపచారం జరిగితే అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇబ్బంది పడతారని పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తుందా ఎందుకు అరెస్టులు జరగడం లేదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పగల బద్దల పోయి పగలైతే పగిలిపోతే మీరు ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేసిన వాళ్ళు రాముడు చిరచ్ఛేదనం అలాంటిది కాదని మీరు భావిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు తక్షణం సమాధానం చెప్పాలని పోలీస్ యంత్రాంగాన్ని హోమ్ మినిస్టర్ని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది వేళ ఎక్కడైతే లక్ష లోపు జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సోషలిటిక్ డెమోక్రటిక్ పార్టీ లాంటివి రాష్ట్రంలో ఎక్కువగా కనబడుతున్నాయి వెంటనే అల్లర్లు చేసి వెంటనే మాయమైపోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్ని వారు ఎంపిక చేసుకుంటున్నారు చిన్న చిన్న పట్టణాలని ఎంపిక చేసుకుంటున్నారు జ్వరంతో బాధపడుతూ బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని హిందువులు రమ్మంటే పెడితే ఆయన్ని జైల్లో పెట్టడం ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేయడం ఆయన వెహికల్ని దగ్ధం చేయడం హిందువుల మీదే కేసులు పెట్టేటువంటి ప్రభుత్వ వైఖరి రాయచోటి గుంటూరు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కేసుని ఎత్తివేస్తుంది మేము ఈ విషయాలు మాట్లాడుతుంటే ప్రభుత్వం ఓట్ బ్యాంక్ ఆలోచనతో ఈ కేసులను ఎత్తివేస్తే మతతత్వ ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే హిందువులపై రిమాండ్కి పంపించి పోలీస్ స్టేషన్లో ముస్లింలకి బేధిస్తే మేం మాట్లాడితే మమ్మల్ని మతత్వవాదులు అంటున్నారు మీరు మతాన్ని ఆధారం చేసుకుని పెరుగుతున్నారంటున్నారు చర్చలు ప్రభుత్వం డబ్బుతో కడితే అది వాళ్ళ మతత్వవాదులు కాదు ఫాస్టర్లకు ప్రభుత్వం డబ్బు శాలరీస్ ఇస్తే వాళ్ళ మత్తత్వవాదులు కాదు మేము ఆ మతత్వవాదులు మాట్లాడేటువంటి అంశాల్ని భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య మాట్లాడుతుంది కనుక ఇలాంటి అంశాలు హిందువుల మీద వ్యతిరేకమైన ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజా నిరసన అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నూట డెబ్బై అసెంబ్లీలో చేస్తూ ఇక్కడ పెద్ద బహిరంగ సభని మేము కర్నూల్లో ఏర్పాటు చేయాలని ఒకప్పుడు కర్నూలు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఉండేది అలానే ఈవేళ మత రాజకీయాలను ఇక్కడ పెంచి పోషిస్తున్నారు కర్నూల్లో కానీ అలానే నంజాల పార్లమెంట్లో కానీ అనేక రకాల కేసులు అటు క్రిస్టియన్స్ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఏ విధంగా మెజార్టీ ఉంటే అక్కడ ఏ విధంగా హిందువులు ఇబ్బంది పెడుతున్నారు అనేక అంశాలని భారతీయ జనతా పార్టీ సేకరిస్తుంది దాని మీద ఈ అధికారులు ఎలా స్పందిస్తున్నారు జిహాదీ పేరుతో లవ్ జిహాదీ అనేది కూడా చాలా ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి ఈ విషయాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో తెర మీదకి తీసుకొస్తుంది ఇది మత ఆధారిత ఆలోచన కాదు భారతీయ జనతా పార్టీ ముస్లింల్ని ఐదు వందల మందిని వీరామారావు గారు చార్మినార్ దగ్గర నిలబెట్టి వందే మాత్రం పాడించారు భారత జాతంతా కూడా వందే మాత్రం పాడాలి ముస్లింల్లో కూడా హిందువుల్ని వన్ భారతీయ దేశానికి దేశాన్ని అభిమానించాలని దేశభక్తిని ప్రేరేపించాలని ఆలోచిస్తున్నటువంటి సమస్త భారతీయ జనతా పార్టీ ఒక్కటే దేశంలో భారతదేశంలో మిగతా రాజకీయ పక్షాలు ఎక్కడైనా ముస్లింల చేత వందే మాత్రం పాడించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఆ విధంగా ప్రయత్నం చేస్తాయా ఇది ఒక భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ దేశంలో ఇమ్రాన్ ఖాన్ సెంచరీ చేస్తే కొంతమంది టబాకాయలు కాల్స్తారు దాన్ని బీజేపీ యాక్సెప్ట్ చేయదు అజారుద్దీన్ సెంచరీ చేస్తే టబాకాయలు కాల్చమని చెప్పింది ఇది బీజేపీ చెప్పింది అంటే మతత్వం అది దేశభక్తి ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ థ్యాంక్ యూ అండి